హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని జూన్ 9th రోజున గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరగబోతోంది. ఆ తర్వాత ఆగస్ట్ 8th-9th రోజున గ్రూప్ 2 ఎగ్జామినేషన్, దాని తర్వాత గ్రూప్ 3 ఎగ్జామినేషన్. అలా వరుసగా తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలు చూడబోతున్నాం. ఈ సందర్భంగా ఈ పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో ఎర్లియర్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ కింద కామెంట్ రూపంలో కానివ్వండి, మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్కి మెసేజ్ రూపంలో, మరియు చాలామంది కాల్స్ చేస్తున్నారు మన ఇన్స్టిట్యూషన్కి. సో కాల్ చేసి అడుగుతున్న కామన్ డౌట్, చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, మరి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి రీజనల్ ఇష్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రీజనల్ ఇష్యూస్కి సోర్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం ఎప్పటి నుండి రీజనల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయాలి, ఇది కామన్గా చాలామంది అడుగుతున్న డౌట్. సో ఈ డౌట్ని కన్సిడర్ చేసుకొని మనం ఈ వీడియోలో ఈ సందేహం ఏదైతే ఉంటుందో దానికి సలహా ఇస్తూనే కొంత కంటెంట్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో అభ్యర్థులు, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చూడాలి. మరి ఎప్పటి నుండి చూడాలి, 2023 జనవరి మంత్ నుండి 2024 మే మంత్ వరకు. ఉదాహరణకు తీసుకుంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జూన్ 9th రోజున జరగబోతోంది, జూన్ 9th 2024 రోజున జరగబోతోంది. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటి వరకు చూడాలంటే ఆల్మోస్ట్ మే 3rd వీక్, వీలైతే మే లాస్ట్ వీక్ వరకు కూడా చూడండి. అదే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఆగస్ట్ మంత్లో ఉంది, జూలై వరకు చూడాల్సి ఉంటుంది. మరియు గ్రూప్ 3 ఎగ్జామినేషన్ నవంబర్ మంత్లో అనుకోండి, అక్టోబర్ వరకు చూడాలి. కాబట్టి ఖచ్చితంగా జనవరి మంత్ 2023 నుండి మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కదా, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, వారు ప్రారంభించిన పథకాల గురించి కానీ, లేదా వారు పరిచయం చేసిన విధానాలు పాలసీస్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారా అని. సో ఇక్కడ చాలామంది అడుగుతున్న ఈ డౌట్కి సమాధానం ఏంటంటే, గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలని ఫోకస్ చేయాల్సిన అవసరం అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలకు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30th 2023 రోజున సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్ జరిగినాయి. అందులో విజయ దుందుబి మోగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన ఏదైతే ఉంటుందో అంతమైపోయింది. ఇప్పుడు మనం కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా కొన్ని రోజులైంది కదా, మరి వారికి సంబంధించి అంశాలు కూడా, పథకాలు కూడా తక్కువగా ఉన్నాయి కదా, మరి ఇవే సరిపోతాయా, ఇది కూడా డౌట్ ఉంది. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, కామన్గా గత ప్రభుత్వం అని పక్కన పెట్టండి, లాస్ట్ ఇయర్ జనవరి మంత్ అంటే 2023 జనవరి 1 నుండి మొదలుకొని డిసెంబర్ వరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, గత ప్రభుత్వం టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలపైన అవసరం లేదు ఇక, ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళపైన ఫోకస్ చేసే అవకాశాలు ఉండవు, అలా అడగరు. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉండే అంశాలు ఉంటాయి, అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉండే అంశాలు ఉంటాయి, గుర్తింపులు ఉంటాయి, వాటిపైన ఫోకస్ చేయాలి. ప్రభుత్వం జోక్యం ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం ఇనిషియేట్ చేసినవి కాకుండా మిగతా అన్ని అంశాలు చూడాలి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జీఏ ట్యాక్స్ కానివ్వండి, లాస్ట్ ఇయర్ ఏమైనా వార్తల్లోకి వస్తే వాటి గురించి, లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇతర గుర్తింపులు ఏమైనా ఇచ్చిన ఏదైనా ఇష్యూకి సంబంధించి, ఏదైనా అంశానికి సంబంధించి జాతీయ స్థాయిలో సిగ్నిఫికెన్స్, లేదా ఏదైనా ఒక ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రాంతము అంతర్జాతీయ స్థాయిలో కానీ లేదా జాతీయ స్థాయిలో కానీ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చిందనుకోండి, లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎవరైనా ఒక ప్రముఖుడు, చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖులు వార్తల్లోకి వచ్చినా చనిపోయినా వారి గురించి కానివ్వండి, లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి క్రీడా సంబంధిత అంశాలు కూడా ఉంటాయి. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉదాహరణకు చెస్లో గ్రాండ్ మాస్టర్స్ ఎవరైనా లాస్ట్ ఇయర్ వార్తల్లోకి వచ్చారా, సో ఇటువంటివి అదర్ దెన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ సార్, గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను మినహాయించి మిగతావన్నీ చూడాలి. అండ్ మరి ప్రస్తుతం 2024 ఇయర్లో ఏం చూడాలి, 2024 ఇయర్ అని కాదు 2023 డిసెంబర్ మంత్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది,
రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రి మండలి పనిచేస్తుంది. ఇక్కడ ఎప్పటి నుండి చూడాలంటే తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన ఎన్నికలు ఉంటాయి కదా, ఎన్నికల ఫలితాల నుండి మొదలు పెట్టండి. ఎన్నికల ఫలితాలు, సో తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ఫలితాలు, అవుట్ ఆఫ్ 119లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చినాయి, ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుపొందింది, అలా ప్రభుత్వం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 63 స్థానాలతో విజయదుందుబి మోగించింది కదా. ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు మనం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎవరైతే ఉంటారో, మంత్రులు మంత్రిత్వ శాఖల నుండి మనం ఫోకస్ చేయాలి. ఏ వ్యక్తి, ఏ పోర్ట్ఫోలియో, లేదా మంత్రి, ఆ మంత్రి వర్గం, అక్కడ నుండి మనం ఫోకస్ చేయాలి. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం, అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం వైట్ పేపర్ని రిలీజ్ చేశారు, ఆ వైట్ పేపర్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్యమైన అంశం ఏంటంటే 6 గ్యారంటీస్, 6 అంశాలు అభయహస్తం పేరుతో. 6 గ్యారంటీల పైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. 6 గ్యారంటీల్లో ఇప్పటివరకు అమలైనవేంటి, అమలు కానివేంటి, అమలైతే దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, వీటి గురించి ఎక్కువగా క్వశ్చన్ అడుగుతారు. సో ఇవన్నీ కూడా మనం చూడాలి. సో చాలా అంశాలు, వీటితో పాటు రీసెంట్గా తెలంగాణ ఆతిథ్యంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులు కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపులు, అన్ని అంశాలు, వార్తల్లో వ్యక్తులు, అన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ అభ్యర్థులకు ఈ అంశాన్ని కన్సిడర్ చేసి నేనేం చేశానంటే 2023 జనవరి నుండి మొదలుకొని 2024 ఇప్పటి వరకు, యాజ్ ఆన్ దిస్ డే, ఇప్పటి వరకు నేను తెలంగాణ కరెంట్ అఫేర్స్ ఏవైతుంటే మీకు ఆల్రెడీ నేను CA360 కోర్స్ని మీకు పరిచయం చేశాను. లాస్ట్ ఇయర్ 2023 జనవరి మంత్ నుండి CA360 ఒక రివల్యూషన్ సృష్టిస్తోంది, మీరు అందరూ చూస్తున్నారు. ఏ పోటీ పరీక్ష ముగిసినా కూడా తర్వాత మనం CA360 నుండి ఎలా కవర్ చేసాము అన్నీ కూడా మీకు లైవ్లో చూపిస్తున్నాను ఎగ్జామ్ అయిన రోజే. సో 2023 కరెంట్ అఫేర్స్ CA360 ఏదైతే ఉంటుందో అందులో జనవరి మంత్ ఫస్ట్ నుండి డిసెంబర్ 2023 వరకు టోటల్ పీడిఎఫ్ తెలంగాణ కరెంట్ అఫేర్స్ మొత్తం కంపైల్ చేసేసి, లైక్ తెలంగాణ ఇయర్ రౌండ్ అప్ అనుకోండి, అది 2023 కరెంట్ అఫేర్స్లో ఇచ్చాను CA360 కోర్సులో. ఆల్రెడీ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో, ఇప్పటికీ 1 ఇయర్ నుండి కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ రెన్యువల్ చేసుకున్నారు, వారందరూ కూడా ఈ పీడిఎఫ్ని CA360 ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఫ్రీగా పొందొచ్చు. 2024కి సంబంధించి జనవరి మంత్ నుండి ఏప్రిల్ మంత్ వరకు, ఇప్పటి వరకు మనకు మే మంత్ ఫస్ట్ వీక్లో ఉన్నాం, ఇప్పటి వరకు పీడిఎఫ్ మొత్తం కూడా నేను కంపైల్ చేసేసి ఇయర్ రౌండప్, మనకి ఇయర్ రౌండప్ కాదు, ఈ 4 మంత్స్ రౌండప్ ఏదైతే ఉంటుందో ఆ రౌండప్ని 2024 CA360లో ఇచ్చాను. మరి రెండు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కాంబో కోర్స్ ఇచ్చాను, చాలా లీస్ట్ ప్రైస్లో ఇచ్చాను. సో చాలా లీస్ట్ ప్రైస్లో కాంబో కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంచాను. ఈ కాంబో కోర్సులో టోటల్ ఉంటాయి 2023 జనవరి నుండి ఇప్పటి వరకు ఉంటాయి. మరి వీటికి సంబంధించిన వీడియోస్ ఎలా అంటే, ఆల్రెడీ నేను CA360 కోర్సులో వీడియోస్ అనేవి అందిస్తూనే ఉన్నాను, ఎవ్రీ 15 డేస్ సంబంధించి ఆ వీడియోలు ఉన్నాయి. పీడిఎఫ్ ఇప్పుడున్న తక్కువ సమయంలో పీడిఎఫ్ రీడింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ పీడిఎఫ్ విత్ డౌన్లోడ్ ఆప్షన్తో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ కోర్సు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ రోజు నుండి మీరు పీడిఎఫ్ చూస్తున్నారు. అండ్ మరి కొత్తగా తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇది దృష్టిలో ఉంచుకొని CA360 కోర్స్ కాంబో కోర్స్ అయినా 2024 కోర్స్ అయినా 2023 కోర్స్ అయినా లీస్ట్ ప్రైస్లో, బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్తో, ఇప్పటి వరకు ఎప్పుడు ఇవన్నీ ఆఫర్ ప్రైస్తో మీ ముందుకు ఉంచాను, అందరూ కూడా చూడండి. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చదవండి. అండ్ రీజనల్ ఇష్యూస్లో చాలా వరకు స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది మనకు ఆ అంశాలపైన పట్టుంటే, ఓకేనా. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని నేను పీడిఎఫ్ తీసుకొచ్చాను. సో అద్భుతంగా ఉంటే ఇక్కడ ఉదాహరణకు మీకు చూపిస్తాను నేను ఈ పీడిఎఫ్లో ఇచ్చినవి ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా. అండ్ ఇంకొకటి, అభ్యర్థులందరూ కూడా నేను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో ప్రవీణ్ సార్ పేరుతో ఉంటుంది, ఇప్పటికే దాదాపు more than 70,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈ వాట్సాప్ ఛానల్లో ఎవ్రీడే నేను పోల్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. లాస్ట్ APPSC Group 2 Group 1 ఎగ్జామినేషన్ బిఫోర్ నేను ఏవైతే పోల్ క్వశ్చన్స్ కండక్ట్ చేసి ప్రిడిక్ట్ చేశానో అందులో నుండి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. మీకు ఆ కీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కదా, ఆ లైవ్లో చూడండి ఏ క్వశ్చన్ ఎలా వచ్చిందో డైరెక్ట్గా చూపించాను నేను. సో మరొకసారి తెలంగాణ ఎగ్జామినేషన్స్ దృష్టిలో ఉంచుకొని మళ్ళీ నేను పోల్ క్వశ్చన్స్ స్టార్ట్ చేశాను. సో రెగ్యులర్గా దాదాపు 4,000-5,000 మంది ఈ ఆన్సర్స్ ఇస్తున్నారు ప్రతిరోజు కూడా యాక్టివ్గా. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో కింద మీకు నేను ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లోనూ మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, మీరు వాట్సాప్ అప్డేట్ ఏదైతే ఉంటుందో వర్షను మీరు
ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇండియన్ పాలిటీ ఇప్పటికే మోర్ దాన్ 65 అవర్స్ క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రస్తుతం ఫండమెంటల్ రైట్స్ టాపిక్లో ఉన్నాం మనం. అభ్యర్థులకు కరెంట్ పాలిటీ అయిపోయింది, ఇండియన్ పాలిటీలో భాగంగానే మీకు కరెంట్ పాలిటీ కూడా ఇస్తున్నాను. యాజ్ అన్ ఏప్రిల్ మంత్ వరకు మీకు కరెంట్ పాలిటీ ఇచ్చాను. సో లాస్ట్ మీకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ పాలిటీ క్లాసెస్ ఇప్పటికే 1000 మంది అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేశారు. దీనిపైన కూడా బిగ్గెస్ట్ ఆఫర్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకేనా? అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఇవన్నీ సమాచారం తెలిసిందే. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలు ఉదాహరణ చెప్తాను. తెలంగాణకు సంబంధించి సదస్సుల గురించి చెప్తాను, తెలంగాణకు సంబంధించి ఇటీవల వార్తల్లోకి వచ్చిన ప్రాంతాల గురించి ఎలా చూడాలి చెప్తాను, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లో వ్యక్తులు ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క చూద్దాం. సో రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక సదస్సు జరిగింది, అంతర్జాతీయ సదస్సు. ఏదైనా ఒక సదస్సు వార్తల్లోకి వచ్చినప్పుడు ముందుగా మనం ఏం ఫోకస్ చేయాలంటే ఆ సదస్సు పేరేంటో చూడాలి. పేరు చూస్తే ఏ రంగానికి సంబంధించో క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీకు బయో ఏషియా సదస్సు అన్నాను. ఆటోమేటిక్గా బయో, దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు సైన్స్, సైన్స్ రిలేటెడ్. సో సాంకేతిక రంగం కానీ శాస్త్ర సాంకేతిక రంగాలకు కానివ్వండి, సో సైన్స్ రంగానికి సంబంధించిన ఒక సదస్సు. సో పేరు చూస్తే మనకు ఆ ఫీల్డ్ తెలుస్తుంది, సైన్స్కి సంబంధించిన సదస్సు. ఏదైనా సదస్సు వార్తల్లోకి వచ్చినప్పుడు ఎన్నవెడిషన్ చూడాలి, ఎడిషన్ నెంబర్. సో రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఆతిథ్యంలో ఇటీవల ముగిసిన బయో ఏషియా సదస్సు ఎన్నవదంటే 21st సబ్మిట్, 21st. అండ్ ఏమని చూసాం మనం, సదస్సు పేరు చూసాము, ఎడిషన్ చూసాము, ఎక్కడ జరుగుతుంది, హైదరాబాద్ ఆతిథ్యంలో జరిగింది, ఫిబ్రవరి మంత్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి ఏదైనా సదస్సు గురించి చూసినప్పుడు ఖచ్చితంగా థీమ్ చూడాలి, ఆ సదస్సుకు సంబంధించిన థీమ్ ఉంటుంది. థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి. సో ఇక్కడ థీమ్ వచ్చేసేసి డేటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనేది థీమ్. సో ఈ థీమ్ని ట్రూ ట్రాన్స్లేట్ చేసి తెలుగులోకి అనువదించి చదవకండి, డైరెక్ట్గా చెప్తున్నాను నేను. అనువాద తప్పులు అనేవి పోటీ పరీక్షలు దొర్లుతున్నాయి, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు తెలుగు మీడియం అయినా కూడా ఈ థీమ్స్ కానివ్వండి, కొన్ని స్పెషల్ వర్డ్స్ సూపర్లేటివ్ వర్డ్స్ ఉన్నప్పుడు వాటిని ఒక్కసారి ఇంగ్లీష్లో చూడండి. క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది కదా, ఇంగ్లీష్ తెలుగు పక్క పక్కన చూడండి, అది మీకు ప్రికాషన్ అనుకోండి. ఈ ఒక్క తప్పిదం వల్ల గతంలో గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ కూడా రీఎగ్జామినేషన్స్ అయినాయి, మీకు అంత చరిత్ర తెలిసే ఉంటుంది. ఓకేనా? సో బయో ఏషియా సదస్సు ఒక సైన్స్ రిలేటెడ్ సదస్సు, అంతర్జాతీయ సదస్సు, హైదరాబాద్ వేదికగా జరిగింది. ఫిబ్రవరి 26th నుండి 28th వరకు జరిగింది, 3 రోజుల పాటు, 26th, 27th, 28th. సో థీమ్ వచ్చేసి డాటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అయిపోయింది. ఒక్క స్లైడ్లోని ఇవన్నీ అయిపోయినాయి. మరి ఈ సదస్సు జరిగింది కాబట్టి సదస్సులోని అవుట్కమ్ కానీ ఏదైనా పర్సన్స్కి రికగ్నిషన్ ఇచ్చారని కూడా చూడాలి. ఈ సదస్సులో ఒక నోబెల్ పురస్కార గ్రహీతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ఆ పర్సన్ పేరేంటి, ఆ పురస్కారం ఏ పురస్కారంతో సత్కరించింది, ఆ పర్సన్ ఏ ఫీల్డ్కి సంబంధించిన వారో చూడాలి, సరిపోతుంది. ఈ సదస్సును రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 26th ఫిబ్రవరి రోజున స్టార్ట్ చేశారు. ఆ ప్రారంభ వేదిక రోజున, ప్రారంభం రోజునే ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, సో ఫేమస్ డాక్టర్, తన పేరు ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెన్జా, పేరు గుర్తుంచుకోండి, గ్రెగ్ ఎల్ సెమెన్జా, తను నోబెల్ లారెట్, నోబెల్ పురస్కార గ్రహీత, సో ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం, ఆ పురస్కార గ్రహీత ఎవరైతే ఉన్నారో, సెమెన్జా ఎవరైతే ఉన్నారో, తనకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అనే ఒక పురస్కారాన్ని ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. సో ఈ లాస్ట్ లైన్ ఇంపార్టెంట్, నేను మీకు మీతో ఓవరాల్గా ఏదైతే చెప్పానో దాదాపు 100 మందికి పైగా ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులైన ఫేమస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, కంపెనీలు కానివ్వండి, వారందరూ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నిలిచింది కాబట్టి ఇంపార్టెంట్. సో దేనికి సంబంధించింది ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ డైరెక్ట్గా చూడండి, హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా జరిగింది. సో ఇలా చదవాలి సదస్సులకు సంబంధించి. సో మీకు ఒక ఐడియా వచ్చింది, ఇదంతా PDF మీకు నేను ఇచ్చేసాను. ఇటువంటి సదస్సులు తెలంగాణలో ఏది జరిగినా కూడా అవన్నీ కూడా మీకు ఆ PDFలో కవర్ చేశాను. సో ఇదే విధంగా చూడండి. ఓకేనా? అండ్ రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 9th నుండి 19th వరకు దాదాపు 10 డేస్ పాటు మరొక ఫేర్, బుక్ ఫేర్, జాతీయ పుస్తక ప్రదర్శన జరిగింది. ఇది కూడా ఒక సదస్సు లాంటిదే, పుస్తక ప్రదర్శన. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, మీరు చాలామంది అభ్యర్థులు ఈ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో NTR స్టేడియంకు వెళ్ళి ఈ పుస్తక ప్రదర్శనలో చూశారు. చాలా పుస్తకాలు, అద్భుతమైన పోటీ పరీక్షల పుస్తకాలు, రకరకాల పుస్తకాలు దర్శనమిచ్చినాయి. ఇది మనందరికీ తెలుసు, పుస్తక ప్రదర్శన ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్, అందరికీ తెలుసు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఎట్లా ఫోకస్ చేస్తారంటే,
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ బుక్ ఫేర్ ఏదైతే ఉంటుందో, 36th ఎడిషన్ బుక్ ఫేర్ ఏదైతే ఉంటుందో, ఫిబ్రవరి 2024 జరిగింది కదా, ఈ బుక్ ఫేర్కి సంబంధించి ప్రాంగణం ఉంటుంది కదా, ఆ ప్రాంగణానికి ఎవరి పేరు పెట్టారు అంటారు? గద్దర్. గద్దర్ గారు లాస్ట్ ఇయర్ మరణించారు. విఠలరావు గారు మనకు కమ్యూనిస్టు భావజాలంతో చాలా విప్లవ గీతాలు రాసిన ఒక గొప్ప వ్యక్తి, మహనీయుడు, తను మరణించారు. సో తన జ్ఞాపకార్థం తన పేరును ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణం ఏదైతే ఉంటుందో ప్రాంగణానికి పెట్టారు. అక్కడ పెద్ద ప్లకార్డ్ పెట్టారు, గద్దర్ గారి ఫోటో చూసాం మనం, చాలామంది ఫోటోలు సెల్ఫీలు దిగుంటారు. ఇది ఒక ఎత్తు, గద్దర్ గారు మనందరికీ తెలుసాం. సో ఈ పుస్తక ప్రదర్శన లోపలికి వచ్చిన తర్వాత అక్కడ స్టేజ్ ఉంటుంది కదా, డయాస్ ఉంటుంది కదా, దానికి ఎవరు పేరు పెట్టారు అంటారు? రవ్వా శ్రీహరి గారు. సో ప్రముఖ వ్యక్తి రవ్వా శ్రీహరి. ఇక్కడ చూడండి, ప్రాంగణ వేదిక ఏదైతే ఉంటుందో పౌర హక్కుల కార్యకర్త గద్దర్ గారి పేరు పెట్టారు. మరి వేదిక సంస్కృతం, ఈ బుక్ ఫేర్లో వేదిక ఏదైతే ఉందో, స్టేజ్ ఏదైతే ఉంటుందో, స్టేజ్కి సంస్కృతం మరియు తెలుగు భాషల్లో ప్రసిద్ధ పండితుడైన రవ్వా శ్రీహరి గారి పేరుని పెట్టడం జరిగింది. ఈ ఇద్దరు పర్సన్స్ గుర్తుకు రావాలి మనకి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడుగుతారు, పట్టణ సంస్కృతిని పెంపొందించే విధంగా ఈ పుస్తక ప్రదర్శన మనం చూస్తూ ఉంటాము, ఎవరు నిర్వహిస్తారో ప్రతి ఏటా కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ వారు నిర్వహించడం జరిగింది. సో ఇలా చదవాలి. ఒక్కొక్క పాయింట్ ఇంపార్టెంట్. మనకు బుక్ ఫేర్ ఎక్కడ జరిగిందని ఎవరు అడగరు, అది అందరికీ తెలుసు. కానీ ఎగ్జామినేషన్లో ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తారు. దిస్ ఈస్ ద స్ట్రాటజీ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్, సైంటిఫిక్ అప్రోచ్. మీకు ఇంతకుముందు నేను CA 360 అన్నాను కదా, CA 360 అంటే అదేదో తెలంగాణకి సంబంధించిందే కాదు, తెలంగాణ ఈపీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సైంటిఫిక్ అప్రోచ్లో కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఎ సింగిల్ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్స్ అని చెప్పేసి, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఇతరిత్ర, సూపర్ లేటివ్స్, ఐఐటీస్, విన్యాసాలు, సూచీలు, నివేదికలు, వార్తల్లో వ్యక్తులు, స్పోర్ట్స్, సమ్మిట్స్, సమావేశాలు, ఇలా అన్ని కూడా ఆల్మోస్ట్ 20 సెగ్మెంట్స్, ప్రతి 15 డేస్కి సంబంధించి 20 సెగ్మెంట్స్ని సపరేట్ చేసి వీడియోను PDF ని ఇస్తున్నాను మీకు. దట్ ఈస్ CA 360. ఓకేనా? సో చూడండి. అండ్ దేశంలోనే ఇప్పుడు ఒక ప్లేస్కి వద్దాం. దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ వార్తల్లోకి వచ్చింది. ప్రతి ఏటా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు సో పోలీస్ రంగానికి సంబంధించి ద బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్న పోలీస్ స్టేషన్ ఏదైతే గుర్తిస్తారు. అలా భారతదేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర నగర్ PSR. మరి రాజేంద్ర నగర్ PS ఎక్కడ ఉంది అంటే సైబరాబాద్ కమిస్ట్రేట్లో ఉంది, సైబరాబాద్ కమిస్ట్రేట్ పరిధిలో ఉంది. సో మనది దేశంలోనే ది బెస్ట్ పోలీస్ స్టేషన్, తర్వాత జమ్మూ కాశ్మీర్లోనే ఒక పోలీస్ స్టేషన్, ఇవి ఉంటాయి. మనది ఫస్ట్ ఉంది కాబట్టి ఇక చాలు, అది ఎనఫ్. లాస్ట్ టైం ఏమో దుండిగల్ పోలీస్ స్టేషన్ బెస్ట్గా ఉండే అలా. ఓకేనా? సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు గుర్తించారు. ఓకేనా? సో 5న అవార్డును ప్రదానం చేశారు అమిత్ షా గారు లాస్ట్ మనకి ఫిబ్రవరి మంత్లో. సో అబ్జర్వ్ చేస్తే బెస్ట్ పోలీస్ స్టేషన్గా దేశంలోనే రాజేంద్ర నగర్ PS అనేది వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఏ అంశాలను తీసుకున్నారు, అదంతా కూడా మీకు ఇక్కడ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు PDF లో కూడా చూస్తారు విత్ డౌన్లోడ్ ఆప్షన్. అండ్ ఇంకొకటి, రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలోని 2 టెంపుల్స్కి ఒక జాతీయ స్థాయిలోని ప్రముఖ గుర్తింపు దక్కింది. వీటిపైన అడుగుతారు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, తెలంగాణ మాసపత్రిక ఉంటుంది కదా, తెలంగాణ మంత్లీ మ్యాగజైన్, మీకు చాలాసార్లు చెప్పాను తెలంగాణ మాసపత్రిక నుండి సమాచారం పైన క్వశ్చన్స్ అడుగుతారు మీకు. అందుకోసమే తెలంగాణ మాసపత్రికలో లాస్ట్ ఇయర్ సంబంధించిన మాసపత్రికల్లో ఏ వర్డ్ అయితే ఇంపార్టెంట్, ఏ సెంటెన్స్ అయితే ఇంపార్టెంట్ హైలైట్ చేసి మరీ మీకు నేను మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్గా పెట్టాను. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ మాసపత్రికలు కూడా ఫ్రీ కంటెంట్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా జీవికే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఇవన్నీ కూడా నేను చెప్పేవి ఏవైతే ఉంటే అవన్నీ అందులో ఉంటాయి చూడండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యాదాద్రి. సో గతంలో యాదగిరిగుట్ట అంటాము, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండ్ వర్గల్ సరస్వతి మాత టెంపుల్. సో ఈ 2 దేవాలయాలకు భోగ్ గుర్తింపు వచ్చింది. భోగ్ ఆక్రోనిమ్ ఏంటంటే బ్లిస్ఫుల్ ప్లెజెంట్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్, అంటే పరిశుభ్రమైన దేవాలయాలు అని చెప్పొచ్చు. బ్లిస్ఫుల్ ప్లెజెంట్ ఆఫరింగ్ టు ద గాడ్, హైజెనిక్ ఆఫరింగ్ టు ద గాడ్ అనే ఒక గుర్తింపు రావడం జరిగింది. సో ఎక్కడ నుండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ఈ పురస్కారం అనేది రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ హైదరాబాద్లో ఖగోళ పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసము ఇస్రో చొరవ తీసుకుంటుంది. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, JNTUలో ఏర్పాటు చేస్తున్నారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఇది మనం చూడాల్సి ఉంటుంది. ఎంత మొత్తంలో ఖర్చు కాబోతుంది, ఖగోళ పరిశోధన కేంద్రం అంటే ఏంటి,
సో ఇట్లా ఈ పరిశోధన కేంద్రం ఒప్పందం కోసం ఏ సంస్థలతో ఒప్పందం కుదిరినాయి, ఇటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. సో రాష్ట్ర రాజధానిలో ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఇస్రో సమాచార సాంకేతిక సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని జేఎన్టీయు హైదరాబాద్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఏర్పాటు చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఈ కేంద్రం ఏర్పాటుకు జేఎన్టీయులో గ్రహాలు ఉపగ్రహాలపై శాస్త్రవేత్తలు, ఆచార్యులు, ప్రొఫెసర్స్, విద్యార్థులు నిరంతరం పరిశోధనలు చేయనున్నారని జేఎన్టీయు ఉపకులపతి చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక అంశము, హైదరాబాద్లో డ్రోన్ పోర్ట్ ఏర్పాటు కానుంది. దేశంలోనే ఎన్నవ డ్రోన్ పోర్టు హైదరాబాద్లో ఏర్పాటు కానుంది లేదా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది అని అడుగుతారు. సో ఇటువంటివి డ్రోన్ అంటే ఏంటి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటే మానవరహిత విమానం. ఎవరైతే డ్రోన్ పైలట్స్ ఉంటారో, డ్రోన్ ఆపరేట్ చేసేవారు పైలట్స్ అంటాం కదా, ఆపరేట్ చేసేవారు ఎవరైతే ఉంటారో డ్రోన్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వడానికి హైదరాబాద్లో డ్రోన్ పోర్ట్ ఏర్పాటుకి ఎవరు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందంటే ఇస్రో సహకారంతో. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఇస్రో చీఫ్ ప్రస్తుతం చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు, రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా అనౌన్స్ చేశారు, నిర్మాణం కూడా ప్రారంభమైంది, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఈ విధంగా హైదరాబాద్లో డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు డ్రోన్ పోర్ట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఇస్రోకు చెందిన, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్రో అనేది ఫస్ట్ స్టెప్ గుర్తుంచుకోవడం, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించేమో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ మరియు ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందంతో ఇది అమల్లోకి రానుందంట, గుర్తుపెట్టుకోండి. అండ్ తెలంగాణలో ఇండియన్ నావీ రాడార్ స్టేషన్, రాడార్ అంటే సిగ్నల్కి సంబంధించి, నావికా దళానికి సంబంధించి, సో తెలంగాణలో ఇండియన్ నావీ రాడార్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, దేశంలో మొట్టమొదటిది తమిళనాడులో ఉంది, తెలంగాణలో రెండవది ఏర్పాటు కాబోతుంది, ఎక్కడ ఏర్పాటు కాబోతున్నారు, ఆ ప్రాంతం ఇంపార్టెంట్, మరియు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సరిపోతుంది. ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయో వాటిని మనం చూడాలి. సో ఎగ్జామినర్ యొక్క పల్స్ తెలియాలి, అతను ఎక్కడ ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది ఒక సెలక్షన్ ప్రొసీజర్ కాదు, ఇట్ ఈస్ అన్ ఎలిమినేషన్ ప్రొసీజర్, కాబట్టి ఆ ఎలిమినేషన్లో మనం చిక్కకూడదు. ఓకేనా? సో ఇండియన్ నావికి సంబంధించిన అతి తక్కువ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం ఎక్కడ అంటే వికారాబాద్ అంటేనే మనం గతంలో తాండూరు కందిపప్పు చూసాము, జీఏటాగ్ వచ్చింది. సో వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. దేశంలోని తొలి రాడార్ స్టేషన్ ఇప్పటికే తమిళనాడులో ఉంది, ఇప్పుడు తెలంగాణలోని వికారాబాద్లో ఏర్పాటు కానున్నది రెండవది, దేశంలోనే రెండవది, గుర్తుపెట్టుకోండి. సో ఇలా చదవాలి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శకటం, మనకు 26th జనవరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, గణతంత్ర దినోత్సవ వేడుకలు, ప్రతి ఏటా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో శకటాల ప్రదర్శన జరుగుతుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో, మనకు ఢిల్లీలో కర్తవ్య పథ ఆ ఏరియాలో శకటాల ప్రదర్శన జరుగుతుంది. మరి ఆ శకటాల ప్రదర్శనలో ఒక్కొక్క రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతం, ఆ రాష్ట్రము మరియు ప్రాంతానికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ప్రతిబింబించేలా ట్యాబ్లూ శకటాల ప్రదర్శన చేస్తాయి. వీటిని ఎంపిక చేసి ఫైనలైజ్ చేసేది డిఫెన్స్ వారు. సో అలా తెలంగాణ రాష్ట్రం నుండి పంపించిన శకటం పేరు ఏంటి అంటారు, జేజేహెచ్ తెలంగాణ. సో ఎవరెవరికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ శకటాన్ని సిద్ధం చేశారు, ఇటువంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. అండ్ ఒక చారిత్రాత్మకమైన బావి తెలంగాణలో ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాదాపు 400 ఇయర్స్ ఓల్డ్, 400 సంవత్సరాల క్రితం నాటి ఒక బావి, కాకతీయులు మరియు కుతుబ్షాహీలతో సంబంధం ఉన్న ఒక బావి రీసెంట్గా రెనోవేషన్తో వార్తల్లోకి వచ్చింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వారు దాదాపు 60 లక్షలకు పైగా ఖర్చుతో దీన్ని రెనోవేట్ చేస్తున్నారు, పునర్నిర్మిస్తున్నారు. ఆ బావి పేరు ఏంటంటే జాఫర్ బావి, జాఫర్ వెల్, ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది అంటారు, జాఫర్ బావి అనేది ఖమ్మంలో ఉంది, గుర్తుంచుకోండి. పర్యాటక రంగంలో ఇది ఒక కీలక అడుగు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఇచ్చాను పీడిఎఫ్లో, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మహా అయితే ఒక 2-3 రోజులు టైం వెచ్చించి ఇవన్నీ బయట చేయండి. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఈ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా రీసెంట్, ఈ 2024లో జరిగిన అంశాలు ఇవి. మీకు 2023 కూడా పీడిఎఫ్ ఇచ్చాను, 2023 సంబంధించి మీకు చాలాసార్లు యూట్యూబ్లో కూడా కొన్ని సెషన్స్ తీసుకున్నాను, చూడొచ్చు. పాండవుల గుట్టలు, ఇటీవల వార్తల్లోకి వచ్చిన పాండవుల గుట్టలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు వార్తల్లోకి వచ్చినాయి, ఏ ట్యాగ్ రావడం జరిగింది, ఎవరు గుర్తించారు, ఇటువంటివి అడుగుతారు. ఈసారి నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాయింట్ పైన క్వశ్చన్ వస్తుంది, జిఐఎస్ వారు. సో
ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు జిఎస్ఐ సంస్థ తెలంగాణలోని పాండవుల గుట్టను ఒక ట్యాగ్ ఇచ్చారు. ప్రత్యేకంగా జియో హెరిటేజ్ ట్యాగ్ ఇచ్చి జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. సో తెలంగాణ రాష్ట్రంలోనే ఈ గుర్తింపు పొందడం అనేది గొప్ప విషయము. మనకు ఇండియన్ హిస్టరీలో మీరు చదివేటప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో గుర్తింపు పొందిన భీంబెట్కా కేవ్స్ ఐడియా ఉండి ఉంటాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భీంబెట్కా కేవ్స్ ఉంటాయి. భీంబెట్కా కేవ్స్ ప్రత్యేకత ఏంటంటే దీస్ ఆర్ ద ఫస్ట్ కేవ్ ఆర్ట్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా, గుహ చిత్రాలు. అటువంటి భీంబెట్కా కేవ్స్కి ఎంత మాత్రం కూడా తగ్గకుండా అద్భుతమైన కళా నైపుణ్యం ఇక్కడ కూడా ఉంటుంది. సో పాండవుల గుట్టలు, అటువంటి పాండవుల గుట్టకు జియో హెరిటేజ్ సైట్గా గుర్తిస్తూ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వార్తల్లోకి వచ్చింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటో కూడా ఇక్కడ మీకు ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉంది పాండవుల గుట్టలు ఇటీవల వార్తలకు వచ్చిందంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది, గుర్తుంచుకోండి. ఇటువంటివి అడుగుతారు, ఇది హిస్టారికల్గా ఇంపార్టెంట్. అండ్ భారతదేశంలోని మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ డిస్టిక్లో ఒక లేక్ వద్ద ఒక బర్డ్ని గుర్తించడం జరిగింది. కామన్గా బర్డ్ వాచర్స్ ఉంటారు కదా, పక్షుల వీక్షకులు ఉంటారు కదా, వారు దీన్ని ఆనవాళ్ళని గుర్తుపట్టారు. సో ఒక అరుదైన పక్షి వరంగల్లో ఎక్కడ కనబడింది, దాని యొక్క సైంటిఫిక్ నేమ్, ఏదైనా జీవి వార్తల్లోకి వచ్చిందంటే సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్. సో తెలంగాణకు చెందిన పక్షుల పరిశీలక బృందం, బర్డ్ వాచింగ్ టీమ్, ఇటీవల వరంగల్లోని అమ్మవారిపేట సరస్సు వద్ద ఒక పక్షిని గుర్తించారు. ద రేర్ స్పీసీస్, దాని పేరు ఏంటంటే వానెల్లస్ స్పినోసస్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన వానెల్లస్ స్పినోసస్ ఏంటి, ఇటువంటి మీకు నేను వాట్సాప్ ఛానల్లో పోల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో ఇటువంటివి, సో వాట్సాప్ ఛానల్లో పోల్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతున్నాను, ఎగ్జామినేషన్ అయినాక కూడా మీరు చూస్తారు. ఎస్, సో ఇది దీనికి సంబంధించిన ప్రత్యేకతలన్నీ ఇక్కడ స్లైడ్లో ఇచ్చాను. సో మీకు దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మీకు CA360లో. నేను ఎవ్రీ 15 డేస్ సంబంధించి రీజనల్ ఇష్యూస్ తెలంగాణ అని చెప్పేసి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఓకేనా, ఇక్కడ మీకు శాంపుల్ చూపిస్తున్నాను నేను, ఇవన్నీ కూడా చదవాలి, ఇలా చదవాలని ఒక ఐడియా క్రియేట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా ఈ 2024 ఇయర్లో హైదరాబాద్లో లక్క గాజులు, లక్క గాజులన్న, లార్డ్ బజార్ గాజులన్న, లక్క లాకిఫేరా లక్క, మనం సీలింగ్ ఏజెంట్గా వాడతాం కదా, ఈ లక్క గాజులకు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. కొన్ని 100 కుటుంబాలు లక్క గాజుల తయారీపైన నిమగ్నమై ఉన్నాయి, జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చార్మినార్ గాజులు అంటారు. మీరు చార్మినార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల చూడండి, చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, టేలర్లు ఉంటాయి, అక్కడ మీకు గాజులు కనబడుతూ ఉంటాయి. ఆ గాజులు అద్భుతం, లక్కతో తయారు చేసిన అందమైన గాజులు. వీటిని ఇటీవల జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేసిన సంస్థ, లార్డ్ బజార్ గాజులకు జిఐ ట్యాగ్ ఇచ్చింది, ప్రత్యేకంగా గుర్తించింది. మరి అలా ఇది జిఐ ట్యాగ్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జిఐ ట్యాగ్ పొందిన ఎన్నవ ప్రోడక్ట్ లార్డ్ బజార్ గాజులు అంటారు, గుర్తుంచుకోండి, 17th ప్రోడక్ట్. మరి గతంలో గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రంలోని జిఐ ట్యాగ్ పొందినవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఉదాహరణ తీసుకుంటే పోచంపల్లి ఇక్కత్త, ఇటీవల ఆ పోచంపల్లి ఇక్కత్ సంబంధించి జిఐ ట్యాగ్ రెన్యువల్ కూడా జరిగింది, 2005లో వచ్చింది. సిల్వర్ ఫిలిగ్రాఫ్ కరీంనగర్ వెండి నగిషీలు 2007లో, చేరియాల్ పెయింటింగ్స్ 2008, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ 2009, నిర్మల్ ఫర్నిచర్ 2009, హైదరాబాద్ హలీమ్ 2010, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ 2010, అండ్ గద్వాల్ సారీస్ 2012, సిద్దిపేట గొల్లబామ 2012లో వచ్చింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే లార్డ్ బజార్ ఆర్ హైదరాబాద్ బ్యాంగిల్స్ 2024 వరకు ఈ 17 ప్రోడక్ట్స్ని ఖచ్చితంగా చూడండి. ఇక జిఐ ట్యాగ్ అంటే ఏంటి, ఇదంతా కూడా మీకు నేను CA360 మస్తుసార్లు చెప్పాను. ఓకేనా, సో ఇవి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బిర్యానీకి లేదు, హైదరాబాద్ హలీంకి ఉంది, కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామినర్. ఓకేనా, సో ఇలా ఇదంతా కూడా మీకు చెప్పడం జరిగింది. అండ్ మన చరిత్రలో ఇంపార్టెంట్ డే 17th, కొన్ని సందర్భాల్లో కొన్ని పత్రికల్లో విలీన దినోత్సవం అంటారు, కొంతమంది ఏమో విద్రోహ దినోత్సవం అంటారు, కొంతమంది విమోచన దినోత్సవం అంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వము 17th ఆపరేషన్ పోలో ముగింపు రోజు, హైదరాబాద్ రాజ్యం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో విలీనమైన రోజు ఏదైతే ఉంటుందో 17th ఏ దినోత్సవంగా గుర్తించడం జరిగింది అంటే లిబరేషన్ డేగా గుర్తించారు. సో విమోచన దినోత్సవంగా గుర్తించారు, గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారు దీనికి సంబంధించి అఫీషియల్ గెజిట్ని ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ ఇక కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలో రాకముందు మేనిఫెస్టో రూపకల్పనలోనే అట్రాక్టివ్గా చూసాం మనం 6 హామీలు అని.
ఆరు హామీల పేర్లు గుర్తుంచుకోండి. ఆరు హామీల్లో భాగంగా ఏమి ఇస్తామని ప్రామిస్ చేశారు, ఇప్పటివరకు ఏమేమి అమలైనవి కూడా గుర్తుపెట్టుకోండి. సో ఉదాహరణ తీసుకుంటే మహాలక్ష్మి స్కీమ్, మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. సో ఇది ఇప్పటికైతే అమలు కాలేదు. అండ్ 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని అన్నారు. ఇది అమల్లోకి వచ్చింది ఫిబ్రవరి 27వ తేదీన అమల్లోకి వచ్చింది. అండ్ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం సాఫీగా సాగుతుంది. సో ఆల్రెడీ ఫస్ట్ డిసెంబర్ 9th రోజునే ఈ స్కీమ్ అనేది అమల్లోకి వచ్చింది. మహాలక్ష్మిలో భాగంగా ఎగ్జామ్లు అడుగుతారు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది, ఆరు హామీల్లో భాగంగా ఎందులో అంటారు మహాలక్ష్మిలో భాగంగా. అండ్ రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, వారి క్వింటాల్కు 500 రూపాయలు అన్నారు. అలా గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ ఫిబ్రవరి 27th రోజున ప్రారంభించడం జరిగింది. సో ఇందిరమ్మ ఇల్లు మార్చి 11th ప్రారంభం కావడం జరిగింది. ఇంటి స్థలం ఉంటే లేదా స్థలం ఉంటే 500,000 రూపాయలు విడతల వారీగా ఇస్తారు. సో ఈ విధంగా ఏమేమి ఇస్తామన్నారు, ఈ ఆరు హామీలు ఏవైతే ఉంటే వీటన్నిటికి సంబంధించి మనము CA360లో చూస్తూనే ఉన్నాము. ఎస్, అండ్ సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు కానివ్వండి, అవన్నిటి గురించి కూడా ఒక స్పెషల్ స్లైడ్ మీకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పేసి తెలంగాణలో 100 రోజుల కాంగ్రెస్ పాలన ఏమేమి ఇప్పటివరకు ఇనిషియేట్ చేసింది అవన్నీ కూడా మీకు ఈ ఒక్క స్లైడ్లోనే ఇచ్చాను. సో ఇది కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎస్, అండ్ ఒక స్కీమ్ని చదవాలంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఆరు హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు మార్చి 11th ప్రారంభమైందని చదివితేనే సరిపోదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఒక స్కీమ్ ఏ విధంగా చదవాలి, 4 దశల్లో ఆర్థిక సాయం, దీనికి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా ఎవరికి ఇస్తారు ఇది స్కీమ్, రేషన్ కార్డు ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు. అండ్ తొలి దశలో సొంత జాగా ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు ఇందులో. అండ్ లబ్ధిదారుడు గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీలో నివాసితుడై ఉండాలి, అద్దెకు ఉన్నవారు కూడా అర్హులేనే అంట. లబ్ధిదారుల ఎంపిక బెనిఫిషియరీస్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు తెలంగాణలో ప్రస్తుతం, ఆ ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన ఆ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఫైనల్ చేస్తారంట. గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఎంపిక ఉంటుంది. ఒక గ్రామ పంచాయతీలో ఎక్కువ జనాభా ఉండొచ్చు, ఒక గ్రామ పంచాయతీలో తక్కువగా ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద పాపులేషన్ ఆఫ్ ద పర్టికులర్ విలేజ్ ద బెనిఫిషరీస్ ఆర్ టు బి చూజన్. 400 SFTల విస్తీర్ణంలో RCC పద్ధతిలో ఇండ్లు నిర్మిస్తారు. అండ్ లబ్ధిదారుల ఎంపిక తర్వాత ఆ లిస్టును గ్రామ సభలు, పట్టణాల్లో లేదా వార్డు మీటింగ్లో ప్రవేశపెడతారు. మరి 500,000 రూపాయలు ఆర్థిక సాయం అన్నా కదా, ఒక్కసారే తీసుకుపోయి అకౌంట్లో వేయరు. ఎలా వేస్తారు, విడతల వారీగా వేస్తారు. ఫస్ట్ ఏంటి, బేస్మెంట్ లెవెల్లో, బేస్మెంట్ లెవెల్లో ఉన్నప్పుడు 100,000 రూపాయలు డైరెక్ట్ అకౌంట్లో వేస్తారు ఇవి. అండ్ సెకండ్ వచ్చేసి స్లాబ్, నెక్స్ట్ టైర్, స్లాబ్ అప్పుడు 100,000 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ స్లాబ్ పూర్తయిన తర్వాత, స్లాబ్ పూర్తయి క్యూరింగ్ అవుతుంది ఆ సమయంలో 200,000, మిగతా ఇంకొక 100,000 ఉంటుంది కదా, అది ఎప్పుడంటే ఇల్లు పూర్తయిన తర్వాత 100,000 రూపాయలు ఇస్తారంట. సో ఈ విధంగా, సో 1+1+2+1, సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విడతల వారీగా ఎలా అమలు చేస్తున్నారు ఇట్లా కూడా అడగచ్చు ఎగ్జామినేషన్లో. సో ఇది మీకు ఇచ్చాను స్లైడ్ చూడండి. అండ్ తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమం, మహిళా భద్రతే ధ్యేయంగా ఎవరైతే ప్రయాణ సమయంలో మహిళలపైన జరుగుతున్న దాడులు ఏవైతే ఉంటాయో ఆ దాడులను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TSafe అనే ఒక మొబైల్ యాప్ మరియు పోర్టల్ని తీసుకొచ్చింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో అమలవుతుంది. ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి రైడ్ మానిటరింగ్ సర్వీస్. రైడ్ మానిటరింగ్ అంటే వారు ప్రయాణం చేసే సమయంలో వారిని మానిటర్ చేయడం అన్నట్టు. ఒక్కొక్క పదాన్ని చూడండి, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్, ఓకేనా. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడొచ్చు. అండ్ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తీసుకొస్తామన్నారు, మరియు తెలంగాణ రాష్ట్ర గీతంగా మనం అబ్జర్వ్ చేస్తే జేజేహే తెలంగాణ అందశ్రీ గారు రాసిన పాట కానీ, అండ్ తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించి TS అని వాడుతున్నాం అని లెటర్స్, దాన్ని TG ఆమోద ముద్ర వేయడము, ఇటువంటి నిర్ణయాలు అనేవి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు. క్యాస్ట్ సెన్సెస్ని కూడా నిర్వహిస్తారంట, కులగణన చేపడతారంట అలా, ఓకేనా. సో ఇది, అండ్ అందశ్రీ గారు జేజేహే తెలంగాణ రాశారు కదా, అందశ్రీ గారు వార్తల్లోకి వచ్చారు కాబట్టి ఈసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందశ్రీ గారి గురించి కానీ, గద్దర్ గారి గురించి కానీ, రవ్వ శ్రీహరి గారి గురించి కానివ్వండి, వారిపైన ఫోకస్ చేయండి. ఎందుకంటే వీళ్ళు వార్తల్లోకి వచ్చారు ఎక్కువగా, వారి గురించి ఎగ్జామినేషన్ అడగచ్చు. సో ఇలా అందశ్రీ గారు ఎక్కడ జన్మించారు, ఉమ్మడి వరంగల్ జిల్లా తీసుకుంటే జనగామ వద్ద జన్మించడం జరిగింది. తనను చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించినాయి కూడా, అండ్ నంది పురస్కారం కానీ ఇవన్నీ కూడా. సో అందశ్రీ గారు రాసిన పాటలు ఏంటో కూడా ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాను, ఎందుకైనా మంచిది మీకు ఎగ్జామినేషన్లో అందశ్రీ గారి గురించి అడిగితే ఈ క్రింది వాటిలో అందశ్రీ గారు రాయని పాట ఏది అని అంటారు అట్లా, ఓకేనా.
సో ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా మీకు అనుకోవచ్చు. అండ్ తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30th అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా, అండ్ ఇప్పుడు మే 13th రోజున లోక్సభ ఎన్నికలు, 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు చూడబోతున్నాం కదా. మరి ఈ సమయంలో ఓటర్ల సంఖ్యలో కూడా మార్పు జరిగింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇప్పటికి ఓటర్ల సంఖ్య పెరిగింది, ఓటర్లు పెరిగారు, 434,000 మంది ఓటర్లు పెరిగారు. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజిస్టర్డ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్యలో ఎలాంటి మార్పు వచ్చింది, దీనిపైన ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి ఎగ్జామినర్. ఓకేనా? అండ్ మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, భారతదేశంలో మణుగూరుకు ఒక ప్రత్యేకత ఉంది డ్యూ టు డ్యూటీరియం ఆక్సైడ్. హెవీ వాటర్ అంటే మనకు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో అబ్జర్వ్ చేస్తే మణుగూరు ఫేమస్ ఫర్ హెవీ వాటర్. సో దీనికి రీసెంట్గా ఒక ఉత్తమ నిర్వహణ బెస్ట్ మెయింటెనెన్స్ అవార్డు అనేది రావడం జరిగింది. ఎవరు ఇచ్చారు ఇటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగవచ్చు. రీసెంట్గా 2024 ఇయర్లో రావడం జరిగింది మణుగూరుకు. ఓకేనా? భద్రాద్రి జిల్లాలో ఉంది మణుగూరు. ఓకేనా? సో ఇటువంటివి కానివ్వండి. అండ్ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళపైన కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. ఉదాహరణకు తీసుకుంటే 6.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఒక మొక్క శిలాజం అనేది రీసెంట్గా బయటపడింది, అది ఎక్కడ బయటపడింది, ఇటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం 6.5 కోట్ల ఏళ్ళ నాటి వంట, ఇప్పుడో చరిత్ర, ఏ మొక్కల ఆనవాళ్ళు బయటపడ్డాయి అంటే సైంటిఫిక్ నేమ్ కూడా ఇచ్చాను ఇక్కడ. సో ఫాజియోఫిలం, ఫిలోఫిలం, టీనియోప్టెరిస్, ఈ మొక్కల యొక్క శిలాజాలు అంటే వాటి యొక్క ఆనవాలు రెసిడ్యూస్ అనేవి రీసెంట్గా బయటపడ్డాయంట. అండ్ సూర్యాపేట జిల్లాలో 2000 ఏళ్ళ కింద నాటి నాణాలు బయటపడ్డాయంట. సో నాణాలు, సో ఫణిగిరి, ఫణిగిరి అంటేనే బౌద్ధ క్షేత్రం ఆ ప్రాంతంలో, వీటి యొక్క ప్రత్యేకత ఏంటిది. అండ్ పాతరాతి యుగపు అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ కాలం నాటి కొన్ని రాతి పనిముట్లు ఇటీవల ఎక్కడ బయటపడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో అంటారు. సో వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలో. అండ్ తెలంగాణలో ఒక కన్నడ శాసనం రీసెంట్గా బయటపడింది అలా. సో ఇలా హిస్టరీకి ఇంపార్టెన్స్ ఇచ్చే కొన్ని అంశాలు కానివ్వండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ గారు తరచూ వార్తల్లోకి వస్తున్నారు, తను లాస్ట్ ఇయర్ చనిపోయారు. రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక వేదికలో నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డ్స్ని ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించిన జీవో కూడా వార్తల్లోకి వచ్చింది ఇలా. ఓకేనా? అండ్ కాలోజీ పురస్కారం, ఈసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాలోజీ పురస్కారం పైన ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాలోజీ పురస్కారాన్ని 2015లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది, కేసీఆర్ ప్రభుత్వం 2015లో. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9th కాలోజీ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తారు. మరి వారికి నగదు బహుమానం కూడా ఇస్తారు. నగదు బహుమానం ఎంత ఇస్తారంటారు, 100,000, 1,116 రూపాయలు. మరి కాలోజీ పురస్కార గ్రహీతలుగా 2015 నుండి లాస్ట్ పర్సన్ వరకు 2022 వరకే ఉన్నారు, వాళ్ళ పేర్లను కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో ఇప్పటివరకు కాలేజీ పురస్కార గ్రహీతలు కూడా మీకు పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య పత్రిక, ఒక పునాస అనే పత్రిక, సాహిత్య రంగంలోని నిపుణులు ఎవరైతే ఉంటారో, సాహితీవేత్తలు ఎవరైతే ఉంటారో, వారి కోసం ఒక మ్యాగజిన్ అనేది విడుదల చేయడం జరిగింది. దాని పేరేంటి అంటారు పునాస. ఇటీవల వార్తల్లోకి వచ్చిన పునాస పత్రిక ఎవరికి సంబంధించింది, సాహిత్య పత్రిక, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరు ప్రచురించడం జరుగుతుంది అంటే సాహిత్య పత్రికను తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ప్రచురిస్తారు, గుర్తుంచుకోండి. అండ్ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ, ఎపిగ్రఫీ మీన్స్ స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, శాసనాలను డిసిఫర్ చేసేయడాన్ని ఎపిగ్రఫీ అంటారు. సో దానికి సంబంధించి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీని ఇటీవల శంకుస్థాపన కార్యక్రమం చేశారు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు. ఎక్కడ అంటే సాలార్జంగ్ మ్యూజియంలో, గుర్తుంచుకోండి. దీని యొక్క పర్పస్ ఏంటి అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశంలో పురాతన ప్రాంతాలు కానీ, పురాతత్వ ప్రాంతాలు కానీ హిస్టరీ రిలేటెడ్గా తీసుకునేవారు. అండ్ సలేశ్వరం జాతర, కొన్ని జాతరలపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవన్నీ కూడా రీసెంట్గా మీకు చూడండి, ఇక్కడ టాపిక్స్ అన్నీ కూడా ఏదో ఒక టాపిక్ చెప్పట్లేదు నేను, టాపిక్స్లలో వైవిధ్యం చూపిస్తున్నాను. కొన్ని హిస్టరీ రిలేటెడ్ చూపించాను, కొన్ని సదస్సులు చూపించాను, కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూపించాను. సో కొన్ని జాతరల గురించి చెప్తున్నాను, కొన్ని యాప్ల గురించి చెప్తున్నాను. సో రకరకాల అంశాలు మీకు ఇక్కడ చెప్తున్నాను. సలేశ్వరం జాతర మీ అందరికీ తెలుసు, April 22nd to 24th, 2024 రీసెంట్గా లాస్ట్ ఒక 1 week back ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో తెలంగాణ అమర్నాథ్గా దేన్ని పిలుస్తారంటారు. సలేశ్వరం నాగర్ కర్నూలు డిస్టిక్ ఉంది కదా, నాగర్ కర్నూలు డిస్టిక్, మనకు నల్లమల ఫారెస్ట్ ఏరియా అనేది చాలా పెద్దది. ఆ నల్లమల ఫారెస్ట్ ఏరియాలోని కొంత ప్రాంతం నాగర్ కర్నూలు డిస్టిక్ పరిధిలో ఉంటుంది. అక్కడ
నల్లమల ఫారెస్ట్ ఏరియాలో డీప్ ఫారెస్ట్లో లింగమయ్య ఒక శివలింగం దర్శనమే. ప్రతి సంవత్సరం 3 రోజులు మాత్రమే, ప్రతి సంవత్సరం 3 రోజులు మాత్రమే ఈ జాతర జరుగుతుంది. తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు. సో ఫారెస్ట్ అధికారులు ఈ జాతరను 3 రోజులు మాత్రమే ఎవరైతే ఉంటారో భక్తులు వాళ్ళను అనుమతిస్తారు. కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసాలి, అద్భుతమైన అనుభూతి. అది రీసెంట్గా జరిగింది. సో దీనిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. అండ్ ఐనవోలు మల్లన్న జాతర. సో ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మల్లన్న జాతర. మల్లన్న జాతర అంటే తెలంగాణలో 2 ఫేమస్, ఒకటి కొమరవెల్లి, సెకండ్ ఐనవోలు, 2 వేరు వేరు. సో కొమరవెల్లి అంటే మనము పాత జిల్లాల ప్రకారం లేదా కొత్తగా చూసుకుంటే సిద్దిపేట అనుకోండి. అండ్ ఐనవోలు మల్లన్న జాతర అనేది మనకు ఏ జిల్లా పరిధిలోకి వస్తుంది? సో హనుమకొండ జిల్లా. సో హనుమకొండ జిల్లా పరిధిలో సంక్రాంతి సందర్భంగా జరుగుతుంది. నాగోబాద్ జాతర. సో కేస్లాపూర్ మిశ్రం వంశీయులు వంశపారంపర్యంగా జరిపించే ఒక జాతర. సో ఇది రీసెంట్గా జరిగింది, ఫిబ్రవరి మంత్లో నాగోబా జాతర జరిగింది. సో ఈ సమాచారం నాగోబా జాతర ప్రత్యేకత అదంతా కూడా మీకు ఇచ్చాను, ఓకేనా? అండ్ మల్లన్న ఆలయం కొమరవెల్లి మహాజాతర కూడా రీసెంట్గా జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. సమ్మక్క సారలమ్మ జాతర, సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. జాతర ప్రారంభం అనేది బుధవారం రోజునే ప్రారంభమవుతుంది. సమ్మక్క సారలమ్మ గద్దెలు అంటాం కదా, గద్దె. సో సారలమ్మను మొదటి రోజు గద్దెపైకి తీసుకొస్తారు. సెకండ్ వచ్చేసేసి సమ్మక్కను, సెకండ్ డే రోజున సమ్మక్కను గద్దెపైకి తీసుకొస్తారు కుంకుమ భరణ రూపంలో. తర్వాత 3rd రోజున ఇద్దరు కూడా కొలువు తీరుతున్నారు. సో ఇక 4th రోజున మళ్ళీ మన్యం లేదా అడవుల్లోకి పునఃప్రవేశం చేపిస్తారు. సో ఇలా ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది సమ్మక్క సారలమ్మ జాతర అనేది? ములుగు జిల్లా తాడ్వాయి మండలం, ప్రస్తుతం సీతక్క గారు ఐరియా నుండి ఉన్నారు, ఓకేనా? సో ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగ. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే 1996లో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందడం జరిగింది. ఈ సమ్మక్క జాతర సందర్భంగా, 2024 జాతర సందర్భంగా రీసెంట్గా జరిగింది కదా, ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని యాప్స్ వచ్చినాయి, మై మేడారం యాప్ అని చెప్పేసి ఎవరు ప్రారంభించారు, మేడారం పోలీస్ యాప్ 2024, TSRTC మేడారం జాతర యాప్, ఇటువంటివి, ఓకేనా? అండ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ TSRTC వారికి జాతీయ స్థాయిలో రీసెంట్గా అవార్డుల పంట పండింది. 5 అవార్డ్స్ వచ్చినాయి, వివిధ రంగాల్లో నిర్వహణలో భాగంగా అవార్డ్స్ వచ్చినాయి. RTC MD సజ్జనార్ గారు ఈ పురస్కారాలను ఢిల్లీలో స్వీకరించడం జరిగింది. సో ఎవరిచ్చారు ఆ పురస్కారాలు అంటే, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అసోసియేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్, అసోసియేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ సంస్థ నుండి 5 పురస్కారాలు పొందినాయి. ఏ రంగంలో, ఏ కేటగిరీలో ఏ పురస్కారం వచ్చిందని ఈసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అండ్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి బయోలిక్కర్ అనే ఒక అంశం రీసెంట్గా ఒక ప్రైవేట్ సంస్థ, ముఖ్యంగా స్పైసెస్ ఉంటాయి కదా ఆయుర్వేదానికి సంబంధించిన ఏవైతే మొక్కలు ఉంటాయో వాటి నుండి బయోలిక్కర్ని తయారు చేసింది. సో ఏ సంస్థ తయారు చేసిందని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. బయోలిక్కర్స్ అండ్ డిస్టిలరీస్, హైదరాబాద్ సంస్థ. సో ఇలా. అండ్ 6 గ్యారెంటీలకు పెద్దపీట. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వము బడ్జెట్ని ప్రవేశపెట్టింది, కానీ జస్ట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు, తాత్కాలిక బడ్జెటే. మీకు ఆలోచన రావచ్చు, ప్రభుత్వం ఎన్నికైంది 5 ఏళ్ల పాటు ఉంటుంది, కామన్గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఎన్నికలు జరగని ముందు కానీ అప్పుడు ప్రవేశపెడతారు కదా అని. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టిందంటే రీజన్ ఒకటే, కేంద్రంలో 18th లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయించి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది. బడ్జెట్ సందర్భంగా పూర్తికర బడ్జెట్ ప్రవేశపెట్టారనుకోండి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎంతనో క్లారిటీ ఉండేది. కేంద్ర ప్రభుత్వమే ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు వస్తాయో క్లారిటీ లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ తాత్కాలిక బడ్జెట్లో బడ్జెట్ వాల్యూ ఎంత ఉంది మరియు ఏ అంశానికి ఎంత మొత్తంలో ఇవ్వడం జరిగింది, రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మూలధన వ్యయం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఫిగర్స్ ఇచ్చాను, ఈ ఫిగర్స్ చూడండి. దీంతోపాటు శ్వేతపత్రం కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇలా. అండ్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే 2 ర్యాంకులో నిలిచిన KTPS కానివ్వండి. సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే HIV రోగుల విషయంలో, HIV వ్యాధి విషయంలో 5th పొజిషన్లో ఉంది. టాప్ పొజిషన్లో ఏది ఉంది? మహారాష్ట్ర. సో ఇటువంటి ఎవరు రిలీజ్ చేశారు, ఏ సంస్థ రిలీజ్ చేసింది ఇటువంటివి. సో ప్రజాపాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది. ఇలా. అండ్ బంజారా చరిత్ర. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పుస్తకాల ఆవిష్కరణలు కూడా జరిగినాయి. ఆ పుస్తకాలు ముఖ్యంగా ప్రముఖులు
ముఖ్యమంత్రి కానీ ప్రముఖ వ్యక్తులు గవర్నర్ కానీ లాంచ్ చేసిన పుస్తకాలపైన ఎగ్జామినేషన్ క్వశ్చన్ రావచ్చు. ఇటీవల బంజారా చరిత్ర అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది, రచయితలు ఎవరని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంతమంది ప్రముఖ వ్యక్తులు కీలకమైన పదవుల్లోకి నియమితులు అవుతూ వార్తల్లోకి వచ్చారు. ఉదాహరణ తీసుకుంటే ప్రణాళిక సంఘం, ప్లానింగ్ కమిషన్. సో దేశంలో ప్లానింగ్ కమిషన్ స్థానంలో 2015 జనవరి 1 నుండి నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్కైనా ప్రణాళిక సంఘానికైనా ఎక్సఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. రాష్ట్రంలో ప్రణాళిక సంఘం ఉంది కదా, మరి రాష్ట్రంలో ఎక్సఫిషియో చైర్పర్సన్గా ముఖ్యమంత్రి ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు కదా, వైస్ చైర్పర్సన్ కీలక పాత్ర పోషిస్తారు. వైస్ చైర్పర్సన్గా అంటే ఉపాధ్యక్షుడిగా ప్రణాళిక సంఘానికి చిన్నారెడ్డి గారు నియమితులవ్వడం జరిగింది. సో గవర్నర్ గారు నియమించడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది కదా, ఆర్థిక సంఘము, ఆర్టికల్ 243I and Y. సో ఆర్టికల్ 243I ఫైనాన్స్ కమిషన్, సో రాష్ట్ర ఆర్థిక సంఘం, దీనికేమో సిరిసిల్ల రాజయ్య గారు చైర్పర్సన్గా నియమితులవడం జరిగింది. ఇలా కీలక పదవుల్లోకి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి గురించి ఎగ్జామినేషన్లోకి రావచ్చు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్పర్సన్గా ఇటీవల కల్మేకొల్లోని శ్రీనివాసరెడ్డి గారిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వము. అండ్ టీశాట్, సో తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారం కానివ్వండి, వివిధ కోర్సులను కానివ్వండి తీసుకొచ్చే టీశాట్ విద్యా సంబంధిత అకాడమీ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ టీశాట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టీశాట్కి శైలేష్ రెడ్డి గారి స్థానంలో వేణుగోపాల్ రెడ్డి గారు రీసెంట్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇలా ఓకేనా. ఒబేదుల్లో కొత్వాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మైనారిటీ కార్పొరేషన్కి రీసెంట్గా చైర్పర్సన్గా వార్తల్లోకి వచ్చారు అలా. అండ్ ASRTU స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా ఆర్టీసీ MD సజ్జనార్ గారు ఎన్నిక కావడం జరిగింది. ASRTC అంటే ఇంతకుముందు ఆర్టీసీకి 5 అవార్డ్స్ వచ్చినాయని చెప్పిన కదా, అవార్డ్స్ని ప్రదానం చేసిన సంస్థ. సో ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను ఇప్పుడు చెప్పినాయి కేవలం 2024లోని కొన్ని టాపిక్సే. 2024లోని అరౌండ్ ఒక 50-60 టాపిక్స్ టచ్ చేసి ఉంటాను అంతే. అలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2024లో అరౌండ్ మోర్ దాన్ 200 టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ అన్నీ కూడా మీకు నేను PDF గా ఇచ్చేసాను. అండ్ 2023 ఇయర్ ఏవైతే ఉంటాయో 2023 PDF ని కూడా మీకు ప్రొవైడ్ చేశాను. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఈ టాపిక్ని చూడండి. CA360లో మీకు ఆల్రెడీ మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో CA360 కోర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ PDF అందుబాటులో ఉంటుంది. కాంబో కోర్సులో అయితే 2 ఉంటాయి. 2023 అయితే 2023 జనవరి నుండి డిసెంబర్ కోర్స్ కాబట్టి అక్కడ 2023 ఉంటుంది. 2024 అయితే ఏప్రిల్ టు జనవరి వరకు ఉంటుంది. ఓకేనా. సో కాంబోలు అయితే 2 కలిపి ఉంటాయి. సో ఆల్మోస్ట్ కాంబో కూడా మీకు సింగిల్ కోర్స్కి ఏదైతే ప్రైస్ ఉంటుందో అంతే ప్రైస్ ఉంది. సో లీస్ట్ ప్రైస్లో ఉంది చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అనేవి అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు స్టూడెంట్స్, చాలా స్పీడప్ చేసేసాను, మీకు విదిన్ ద టైంలో కంప్లీట్ చేసే సమయాన్ని చూస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.